हेलो फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। इवाल्टी रेसीपी तोंडकाय मसाला कर्री अंडी। इदी चाला टेस्टीगा उंटुंदी। राइस लो कानी, रोटीस लो कानी, देंट्लो कन्ना चाला बागुंटुंदी। मरी दीनी प्रोसीजर एंटो चूद्दामा। मुंदुगा स्टव पैन ओक गिन्ने पेट्टुकोनि दांट्लो 2 स्पून्स आयिल याड चेसुकोवाली। आयिल कास्त वेडैन तर्वात ओक इंच दाल्चिन चेक्क, अलागे 4 लवंगालु कूडा वेसुकोवाली। ओक अनास पुव्वु रेकलु, ఒక స్పూన్ సోంపు కూడా వేసుకోవాలి। ఇది కాస్త వేగుతుండగా సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరిని కూడా వేసుకోవాలి। అలాగే 4-5 జీడిపప్పు పల్కులు కూడా వేసుకోవాలి। ఇప్పుడు 2 ఉల్లిపాయలు చక్కెరలాగా కట్ చేసుకొని వేసుకోవాలి। అలాగే 2 పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఈ ఉల్లిపాయ కాస్త రంగు మారేంత వరకు, లైట్ పింక్ కలర్ లో వచ్చేంత వరకు వేపుకోవాలండి। ఇలా ఉల్లిపాయ కాస్త రంగు మారిన తర్వాత 3 టమాటోలు పీసెస్ గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। చూడండి, ఉల్లిపాయలు కాస్త రంగు మారింది కదా। ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోలను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఉల్లిపాయలు టమాటోస్ అన్ని సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి। ఇదంతా కాస్త బాగా మగ్గిన తర్వాత ఒక గిన్నెలోకి నూనె సెపరేట్ చేసి తీసుకొని చల్లార పెట్టుకొని మిక్సీ చేసుకోవాలండి। కాబట్టి ఇది మగ్గింది కదా, ఇది పక్కన పెట్టుకుందాము। ఇప్పుడు నూనె సెపరేట్ చేశాం కదా, అందులోనే ఇంకో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి। అలాగే దొండకాయ ముక్కలు 4 భాగాలుగా చీల్చుకున్నానండి, మొత్తం కట్ చేయలేదు। దొండకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆయిల్ లో। ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోకి 1 స్పూన్ ఉప్పు, అలాగే 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో 3 నుంచి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి। 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, దొండకాయలన్నీ బాగా మగ్గిపోయింది, కలర్ చేంజ్ అయ్యింది। ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। చూడండి, దొండకాయ బాగా కుక్ అయిపోయింది కదా। ఇప్పుడు దాంట్లోకి ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి। ముందుగా ఉల్లిపాయ వేసేసినట్లయితే దొండకాయతో పాటు బాగా మగ్గిపోయి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి ఇప్పుడు వేస్తే మొత్తం ఈవెన్ గా కుక్ అవుతుంది। ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి। ఈ లోపు ముందుగా తయారు చేసుకున్న మసాలానంతా మిక్సర్ లోకి వేసుకొని దాంట్లోకి 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే 2 స్పూన్ల కారం, అలాగే 2 స్పూన్ల మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ యూస్ చేస్తున్నానండి। అలాగే ఇందాక దొండకాయకి సరిపడ salt 1 స్పూన్ వేసాం కదా, ఇప్పుడు మొత్తం కర్రీకి సరిపడ salt యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి। చూడండి, ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇలా పేస్ట్ అయ్యింది, వాటర్ ఎక్కడ యాడ్ చేయలేదండి, టొమాటోలో వాటర్ సరిపోతాయి। ఇప్పుడు మూత తీసి చూస్తే ఉల్లిపాయలు కూడా కలర్ చేంజ్ అయ్యి బాగా కుక్ అయ్యింది కదా। దాంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ అంతా యాడ్ చేసుకోవాలి। ఇలా మసాలా పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత మెల్లగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి, కింద నుంచి పైదాకా దొండకాయలకి ఈ మసాలా అంతా పట్టేటట్టుగా। ఫాస్ట్ గా మిక్స్ చేసుకుంటే గనుక దొండకాయలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుందండి, కాబట్టి మెల్లగా కింద నుంచి పైదాకా మిక్స్ చేసుకోవాలి। ఇలా దొండకాయలకి మసాలా అంతా పట్టాక ఒకసారి మూత పెట్టుకొని ఇది పచ్చివాసన ఏమన్నా ఉంటే పోయేంత వరకు లో ఫ్లేమ్ లో 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి। చూసారా, మనం తయారు చేసిన మసాలా అంతా దొండకాయలకి పర్ఫెక్ట్ గా పట్టింది కదా। ఇప్పుడు దీని మూత పెట్టుకుందాము, మూత పెట్టి లో ఫ్లేమ్ లో 2 నిమిషాల పాటు మగ్గించుకుందాము। చూడండి, ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి వచ్చింది కదండి, పర్ఫెక్ట్ గా కుక్ అయ్యింది। ఇప్పుడు దాంట్లోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి। అంటే ఇప్పటివరకు కుక్ అయ్యింది, చాలా థిక్ గ్రేవీగా ఉంటుందండి, కాస్త లూజ్ గా కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। కలుపుకొని ఇంకో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి, ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది। చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంకొకసారి మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకుందాము, మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే సరిపోతుందండి। చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, పర్ఫెక్ట్ గా కుక్ అయ్యింది కదా, కర్రీ రెడీ అయిపోయిందండి। ఇది రైస్ లో కానీ, చపాతి, రోటీస్ దేంట్లో కన్నా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి। మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేసి షేర్ చేయండి। మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి
నోటిఫికేషన్స్ కోసం పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.